नमस्ते ने कृष्ण चैतन्य मंडेला ईवी कुर्रा प्रस्तुत नैन तूर्प गोदावरी जिला कानूर कानूर मन की बजाज चेतक इलेक्ट्रिक स्कूटर उपयोगस्ना सत्यनारायण गार असल सत्यनारायण गारी बजाज चेतक इलेक्ट्रिक स्कूटर नचिंदो लेदो ईन रिव्यू तेलुसुकुंदाम सर मोदी सत्यनारायण नमस्ते सर మొదటగా మీరు మాకు చేసిన సహాయం మర్చిపోలేను సార్. మీ వల్ల మనకి కానూరులో ఎంతోమంది ఎలక్ట్రిక్ స్కూటర్లు రివ్యూ అనేది ఈయన వల్లే మనకి ఈరోజు కానూరులో వచ్చే ప్రతి రివ్యూ కూడా ఈయన వల్ల ఈయనే గ్యాదర్ చేశారనమాట. దాదాపుగా ఒక 8 మంత్ రివ్యూస్ అనేది ఈయనే ఏర్పాటు చేశారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నందుకు మాకు ఎంతోమందికి మోటివేషన్ సార్ మీ ఆటోగ్రాఫ్. సత్యనారాయణ గారు నా మొదటి ప్రశ్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది దాదాపుగా 133 కేజీలు ఉంటుంది. ఎంత బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుందాం అని ఎందుకు అనుకున్నారు అసలు? వేరే బండి నాకు ఎంత బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ దొరకలేదు. అన్నీ తిరిగే మొత్తం వెహికల్స్ అన్నీ చూసాం. ఇతర 450 ఐక్యూబ్ ఏ అన్నీ చూసాం. ఏ క్వాలిటీ కూడా నచ్చలేక బరువు అయినా ఇబ్బంది లే పర్వాలేదులే అని చెప్పేసి తీసుకున్నాను. బరువైంది యాక్చువల్గా నాకైతే. ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ లో వెయిట్లో హీరో ఎలక్ట్రిక్ కానీ మనకి మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా లో వెయిట్లో ఆఫర్ చేస్తున్నారు. అవి మీకు నచ్చలేదా మరి? ఆల్రెడీ నేను 2010లోనే ఈ లెడ్ బ్యాటరీలు ఉన్న వెహికల్స్ ఈకో ఒకటిని ఈవీ ఒకటి రెండు కొన్నా. 6 మాసాలకే పోయాయి బ్యాటరీలు. తర్వాత ఏ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ నేను అప్పటికే చేతక్ లేదు. అప్పటికే ఇక్కడ లేదు, డీలర్షిప్లు లేవు ఆంధ్రప్రదేశ్లో. డీలర్షిప్ లేకపోతే ఐక్యూబ్ విజయవాడ నాసా మోటార్స్లో బుక్ చేశాం. 3 మంత్స్కి ఇస్తా ఉన్నారు. 3 మంత్స్ కాదండి, నాకు ఇవ్వండి, నాకు ఇస్తే మీకు పబ్లిసిటీ ఉంటుందంటే కొన్ని నెలలో ఇస్తామని చెప్పేసి నెలలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి రమ్మని పట్టుకెళ్ళమన్నారు. పట్టుకెళ్ళమంటే సరే ఈలోగా మా ఫ్రెండ్ ఒక ఆయన రాజమండ్రిలో చేతక్ తీసుకొని నేను చేతక్ తీసుకున్నానండి, చాలా బాగుంది మీరు చూడండి అని చెప్పేసి నేను వారణలో అయింది తీసుకొని కావాలంటే పట్టుకెళ్ళి చూడండి అన్నాడు. ఇది మానేసేసి అది పట్టుకుని వచ్చి 4 డేస్ నా దగ్గర ఉంచుకున్నాను. అయినా ఇచ్చాడు ఆయన, మీ ఫ్రెండ్ ఇచ్చాడు. నేను నా స్కూటర్ యాక్టివ్ ఉంది, యాక్టివ్ ఆయనకి ఇచ్చి ఆ బండి నేను వేసుకొచ్చా. వేసుకొచ్చి 4 డేస్ చూసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ ఆల్రెడీ నేను ఇతర 450 తర్వాత ఈ ఐక్యూబ్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశా. ఈ ఇతర కంపెనీలు అన్ని చాలా ఉన్నాయి, అన్ని చేశాను. ఏది సస్పెన్షన్ ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు, ఏది ఉంటే అది లేదు. అందుచేత ఏమి నచ్చక ఈ ఐక్యూబ్ కానీ వెళ్తే ఇదేమో వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి మన్నాడు. వైజాగ్ డీలర్షిప్ ఇచ్చారు, ఇది వైజాగ్ డీలర్ ఇచ్చారు ఆంధ్రాకు ముందు. వైజాగ్ డీలర్షిప్ ఇస్తే వరుణ్ మోటార్స్. నేను ఇది చూసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఏమండి మరి మీరు బుక్ చేస్తే నెలకి ఇస్తాను అన్నాడు. నెలకు కాదండి, నాకు 1 వారంలో ఇచ్చేయాలి, ఎక్స్ట్రా తీసుకున్నా సరే ఇవ్వాలన్నాడు. ఎక్స్ట్రా అక్కర్లేదండి, ఎవరన్నా వదిలేస్తే నేను ఇస్తాను. బుక్ చేసుకున్న వాళ్ళు పోనీ నెక్స్ట్ మంత్ తీసుకుంటానంటే నేను ఇస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి మీరు 2000 డిపాజిట్ కట్టండి అని చెప్పేసి ఇచ్చాడు. వాళ్ళు కట్టాను కంపెనీకి. కంపెనీకి కట్టేస్తే 1 వారం రోజుల్లో ఆల్రెడీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే విజయవాడ వైజాగ్ రండి, వైజాగ్ వస్తే ఆధార్ కార్డు పట్టరండి, మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు పట్టరండి, ఫైనాన్స్ కావాలా లేకపోతే క్యాషా అన్నారు. క్యాషే అన్నారు. క్యాషే అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు పట్టరండి అన్నారు. వెళ్ళారు, వెళ్తే బండి ఇచ్చారు. బండి ఇచ్చి ఇంత ఎక్కువ తీసుకున్నారు అనుకున్నాను. యాక్చువల్గా నెట్లో 140 ఉంది, 147 ఉంది. ఓకే ప్రైజ్ ప్రైజ్ 147 ఉంటే వాళ్ళు 162 తీసుకున్నారు. మేబీ అది ఎక్స్షోరూమ్ ప్రైజ్ అయి ఉంటుంది. ఎక్స్షోరూమ్ ప్రైజ్ అంట అది. అవును. దాని మీద ఏమో ఈ యాచరీస్ తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ అని చెప్పి తీసుకొని 1,62,000 తీసుకున్నారు. 1,62,000 తీసుకుని బండి ఇచ్చారు. మరి ఆ వైజాగ్ నుంచి రావాలంటే కానూరు రావాలంటే 200 కిలోమీటర్స్ రాదు, ఎక్కడ వస్తుంది రాదని చెప్పేసి మా కార్ వేసుకెళ్ళాము ఇక్కడి నుంచి. రాదని చెప్పేసి ఏంటంటే ట్రైన్కి వేసేస్తాం, మీరు రాజమండ్రిలో తీసుకోండి, మీ వెనకాలే వచ్చేస్తుంది బండి అన్నారు. సర్లే వేసేయమన్నా, వేసేసారు. నేను వెనకాల వెళ్ళలేదు కానీ ఇంటికి వచ్చేసాం. మొన్నటి పొద్దుట వెళ్తే స్టేషన్లో ఉంది, స్టేషన్లో తీసుకున్నాం. ప్యాకింగ్ అది చాలా బాగా చేశారు.
అసలు ఎక్కడ చిన్న గీత గీత అసలు బండే కనపడలేదు టైర్లు తప్ప అంత బాగా ప్యాక్ చేశారు ప్యాక్ చేసి పంపించారు వేసుకొచ్చేసారు వేసుకొచ్చిన కాడి నుంచి నాకు ఆల్రెడీ పెట్రోల్ వెహికల్స్ దగ్గర దగ్గర 200 వెహికల్స్ తొక్కా 200 బళ్ళు నా ఓన్గా కొనుక్కొని తొక్కా దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు చెప్పగానే నాకు అర్థమైపోయి నేను వేసుకుని వచ్చేసాను రాజమండ్రి ఏమి ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఇంత కంప్లైంట్ కూడా రాలే మీరు బండి కొన్నప్పుడు బజాజ్ చేతక వాళ్ళు ఒకసారి ఛార్జ్ పెడితే 95 కిలోమీటర్లు అని చెప్పారు 90 కిలోమీటర్లు చెప్పారు 90 కిలోమీటర్స్ చెప్తే నేను ఆల్రెడీ కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి నా 75 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి 30-35 నుంచి వెళ్ళట్లేదు డబల్ కూడా సాధారణంగా ఎప్పుడు కానీ ఉండరు నాకు ఆల్రెడీ నాలుగు గుళ్ళు ఉన్నాయి సొంతంగా కట్టుకున్న గుళ్ళు అందుచేత ఇక్కడికి అక్కడికి ఇక్కడికక్కడ తిరగటమే తప్ప ఇంకా రెండో పని ఉండదు వ్యవసాయం ఉంది కానీ వ్యవసాయం నేను చేయట్లేదు కౌలుకి ఇచ్చేసుకున్నా కౌలుకి ఇచ్చేసుకొని ఈ గుడ్డే చూసుకుంటున్నా ఇది కొన్నాను ఇది కొన్నాక 50 సంవత్సరం అయిపోయింది ఏప్రిల్ 6కి 1 సంవత్సరం అయింది 14,000 తిరిగింది 14,000 అంటే యాక్టివా పెట్రోల్ కంజెషన్ ప్రకారం చూసుకుంటే 40,000 ఆదాయం అంటే మీకు ఎంత కరెంట్ బిల్ ఎంత వస్తుంది మరి కరెంట్ బిల్ డిఫరెన్స్ ఏం కనిపించట్లా నాకు ఆల్రెడీ కూడా గుడికాడ పెట్టుకుంటున్నాను అక్కడ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ సబ్మీటర్ పెట్టా సబ్మీటర్ పెట్టిన మొత్తం ఫుల్గా దిగిపోతే 3.5 యూనిట్లు కాల్తుంది అంతే అంతే అంతకు మించి కావట్లేదు సపరేట్ మీటరే పెట్టాను నేను సో మీరు చాలా ఎలక్ట్రిక్ చాలా 200 పైగా స్కూటర్లు బైకులు నడిపారు కదా మీ ఎక్స్పీరియన్స్ లో బజాజ్ చేతక్ నే తీసుకుందాం అని బజాజ్ చేతక్ నేను ఆల్రెడీ 1985లో కొన్నాను 85లో కొన్ని దాని క్వాలిటీ నచ్చి ఆ కంపెనీ యొక్క నేమ్ని బట్టి వాళ్ళ సర్వీస్ ఉంటుంది అన్నీ బాగుంటాయి వాళ్ళ మాట ప్రకారం ఉంటుంది టీవీఎస్ వాళ్ళది ఆల్రెడీ టీవీఎస్ అంటేనే ఎవరో కొనరు అలా అన్నారు అసలు నా లెక్క ప్రకారం టీవీఎస్ నేను కొన్నాను రెండు సార్లు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండవు ఒకటి తర్వాత అది ఒకటే చిన్న బళ్ళు లేక లోడ్ వెహికల్స్ కోసం ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు 100 బళ్ళు ఉంటే 100 బళ్ళు 2 టీవీఎస్ ఉంటాయి మా ఊళ్ళో 4,000 బళ్ళు ఉంటాయి ఎవరికి 4,000 బళ్ళు ఉంటాయి అందులో టీవీఎస్ 10 ఉంటాయేమో అంత బజాజ్ వాళ్ళు ఏమైనా ఉంటాయేమో కానీ టీవీఎస్ వాళ్ళు ఉంటాయి ఇవాళ స్పేర్ పార్ట్ వెళ్తే స్పేర్ పార్ట్ ఉండదు సర్వీస్ సరిగ్గా చేయరు సరిగ్గా రెస్పాన్స్ ఉండదు షోరూమ్లో జనరల్గా పెద్ద వయసు వాళ్ళంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే ఒక లైట్ వెయిట్ తీసుకుందాం అంటారు మీరేంటి సార్ డైరెక్ట్గా ఎంత పర్ఫార్మెన్స్ బండి తీసుకున్నారు ఏం పర్వాలేదండి అది బరువైనా వేసాయి బండి వెళ్తున్నంతసేపు ఏమి ఇబ్బంది ఉండదు సైడ్ కొరికితే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినా పర్వాలేదు బండి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం బరువు అవుతుంది రెండు సార్లు పడింది కూడా సైడ్కి సైడ్కి పడినా మళ్ళీ పైకి ఎత్తలేకపోయింది పైకి ఎత్తలేకపోతే పక్క ఉన్న వాళ్ళు ఎత్తారు పైకి అంటే బ్యాలెన్స్ తప్ప పడిపోయింది అంటారా బరువు బరువు అంటే మనోడు ఉన్నాడు మనోడు ఎక్కాడు ఆపుకోలేక సైడ్కి పడింది రన్నింగ్ లో లేదు బండి మామూలుగా ఉన్నప్పుడే పడింది ఏమైనా అయిందా మరి పడింది ఏమవలేదు ఇది ఇరిగిపోయింది లివర్ ఇరిగిపోయింది ఎంత తీసుకున్నారు దీనికి లివర్ 240 రూపాయలు అండి అక్కడ కంపెనీకి వెళ్తే తర్వాత రాజమండ్రి వచ్చేసింది ఆల్రెడీ షోరూమ్ రాజమండ్రి వచ్చేసింది సర్వీస్ ఫస్ట్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆల్రెడీ మా నేను కొన్న తర్వాత మా ఊళ్ళో నా 3 వెహికల్స్ కొన్నారు చేతకే ఆ చేతకులు ఆ బళ్ళ కోసం ఇక్కడికే వస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఛార్జీలు తీసుకుంటున్నారు అంతే ఎంత తీసుకుంటున్నారు ఛార్జీలు 1,000 రూపాయలు ముగ్గురు మీద 1,000 రూపాయలు ఓకే 1,000 రూపాయలు తీసుకొని చేసి వెళ్ళిపోతున్నారు ఎక్స్ట్రా ఏమి అవ్వట్లేదు సర్వీసులు 2 సర్వీసులు అయినాయి సర్వీసుల నిమిత్తం అసలు 1 రూపాయి ఛార్జ్ చేయలే కేవలం వాళ్ళు వచ్చిన ఫస్ట్ సర్వీస్ వాళ్ళు వచ్చి చేశారు సెకండ్ సర్వీస్ రాజమండ్రి చేశారు రాజమండ్రి షోరూమ్ 25 కిలోమీటర్స్ ఆల్రెడీ ఇక్కడికి వాళ్ళే దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాం మీలాగే ఏజ్డ్ పర్సన్ కు మరి సజెస్ట్ చేస్తారు మరి ఎంత బరువుని ఏజ్డ్ పర్సన్స్ అయితే బండి ఎత్తలేరండి బండి ఎత్తలేరు దానికి దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది లైటింగ్ పగలు డిస్ప్లే కనిపించట్లా కనిపించట్లేదా లేదు ఇప్పుడు నీళ్ళలో ఉంది కాబట్టి కనిపిస్తుంది ఎండలోకి వెళ్తే అసలు కనిపించట్లేదు అది ఒకటి ప్రాబ్లము స్టాండ్ ఒకటి వత్తిగా సమానంగా ఉన్నట్టు ఉంది బండి
లేవులు కొద్దిగా ఏటవాలు ఉండే సరిపోను. దాన్ని వంచమని చెప్తే వాడు దాని సెన్సార్ లింక్ ఉందండి దాన్ని వంచడం కుదరదు అన్నది. అదొకటి ఇబ్బంది. సరిగ్గా స్టాండ్ సరిగ్గా నేల సరిగ్గా లేని కాడ పెట్టామనుకోండి దాన్ని నిచ్చేట్గా ఉంటే ఆ కుర్రోడు పిల్లలు ఎవరైనా ఎక్కారంటే ఆ సైడ్కి పడిపోతుంది. ఓకే, అదొక సమస్య. అదొక సమస్య, ఇదొక సమస్య. తర్వాత రేట్ ఆఫ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ. అంటే మీ రేట్ ప్రకారం ఓకే బాగా రేట్ అంటారు. రేట్ ఎక్కువే. పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్కి వీటికి డిఫరెన్స్ ఉన్నా చాలా ఎక్కువ పెట్టారు. ఈ మధ్యన మీకు తెలిసే ఉంటుంది న్యూస్. న్యూస్ తెలుసు. పెద్ద 28,000 తగ్గించాడు. 28,000 తగ్గించినప్పుడు ఫస్ట్ లో ఇచ్చిన వాళ్ళు సఫర్ అవుతారు కదా, అంత 10,000 అయితే బాధపడపో. ఇప్పుడు ఈ మధ్యన తను ఒక అతను తెచ్చుకుని 3 నెలలు అయింది. 3 నెలలు తెచ్చుకుని 30,000 తగ్గించి ఇచ్చేసాడంటే మరి వాళ్ళు బాధపడతారు కదా. మరి మోసం చేసినట్టు కదా, వాళ్ళకి పెట్టిన ఇవ్వాలి కంపెనీ వాళ్ళు లెక్క ప్రకారం అయితే న్యాయంగా. మరి అతను సఫర్ అవుతాడు కదా. మరి మీరు అలాగని నేను అడిగితే షోరూమ్ వాళ్ళని అడిగితే అలా కాదండి, ప్రీమియం క్వాలిటీ అన్నది. ఇది ప్రీమియం క్వాలిటీ, ఆల్రెడీ ప్రీమియం క్వాలిటీ. స్టాండర్డ్ క్వాలిటీ లేదు, స్టాండర్డ్ అసలు లేనే లేదు, రాలే అసలు. ఇదే వచ్చింది. దీంట్లో ఏమి డిఫరెన్స్ ఏమి ఉంది? బ్యాటరీ మార్చలేదు, మోటార్ మార్చలేదు, ఇది డిసిప్లే మార్చాడు. ఏదో 5-10 కిలోమీటర్లు ఎక్కువ అంటున్నాడు, అదే బ్యాటరీ అదే మోటార్. అవును, అన్ని అయ్యే ఏం మారలేదు. అది 165 అంట, ఇదేమో 137 ప్రైజ్. ప్రైజ్ మరి ఏమి డిఫరెన్స్ లేనప్పుడు దానికి రేట్ పెట్టేసి మోసం చేయటమే, కస్టమర్స్ మోసం చేయటమే కంపెనీ. మరి మరి మీరు మీరే తీసుకున్నారు, మరి ఇలా మోసపోయినప్పుడు అయినా సరే మరి సజెస్ట్ చేస్తున్నారు మీ కస్టమర్ చేతకు తీసుకోమని? బండి క్వాలిటీని బట్టి ఇప్పుడు ఆల్రెడీ టీవీఎస్ ఉంది, ఇదేమో ఈ బాడీ స్టీల్ బాడీ, అదేమో పైపర్ బాడీ. మరి ఇది క్వాలిటీని బట్టి అయితే ఇది 50 సంవత్సరాలు ఉన్నా దీనికి లేదు. బండి కింద పడింది, అది పగిలిపోదు. పగిలిపోతే 4,000-10,000 అవుద్ది. కనీసం వెల్డింగ్ చేయాలంటే 1,000 రూపాయలు అవుతుంది. కరెక్ట్. మరి ఇది కొద్దిగా పడింది, ఇది చిన్న గీతలు పడి ఇగో ఇగోండి ఇగో ఇగో గీతలు పడి ఈ గీతలు ఏమవ్వాలి కదా, రబ్బింగ్ కొట్టేస్తే పోద్ది. మరి అది అలా కాదుగా. మరి బజాజ్ చేతకులు కొంతమంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే సీట్ కొంచెం హార్డ్ ఉంటుందని చెప్తూ ఉంటారు. సూపర్. అసలు అది నేను యాక్టివా, యాక్సెస్, టీవీఎస్ ఐక్యూ, టీవీఎస్ ఐక్యూ కాదు జూపిటర్, జూపిటర్ అన్నీ వాడా, మొత్తం స్కూటర్లు అన్నీ వాడా, అన్ని వాడే. దీనికి మీద ఉన్న కంఫర్టబుల్ దాని మీద లేదు. లేదు సస్పెన్షన్ విషయంలో సూపర్. అసలు మేము తిరగలేదు, కార్లో వెళ్తే అలాగే ఉంటుంది, అలాగే ఉంది. నడుము లాగట్లేదు, ఏమీ లాగట్లేదు, అన్నీ లాగేస్తున్నాయి వేసుకెళ్తుంది. నడు నొప్పి వచ్చేస్తున్నాయి, నడు నొప్పి వచ్చేస్తుంటే మరి హాయిగా ఉంది. ఏ ఆ బళ్ళు ఒకవేళ ఇది ఎక్కడికన్నా ఎవరన్నా సరదాగా ట్రైల్ ఇస్తే అది వేసుకెళ్దామంటే గాడి ఎక్కినట్టే ఉంటుంది. ఏంటది ఏ బండి? ఏ బండి అయినా స్కూటర్ ఎక్కేది. మరి నా దగ్గర ఆల్రెడీ యాక్టివ్ ఉంది, ఇప్పుడు ఉంది మళ్ళా అది ఉంచేసాను అట్లా. అది తత్తుంటే గాడి ఎక్కినట్టే ఉంటుంది. ఏంటి ఈ ఎలక్ట్రిక్ బండి వాడింది? ఇంకోటి మనకి బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు బ్రేకింగ్ బాగా పడుతుంది. సూపర్. ఓకే, అసలు ఏది కంప్లైంట్ అనేది నేను చెప్పిన రెండే కంప్లైంట్. రేటు వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవటం చాలా తప్పు. నేను సంవత్సరం అయింది ఆయన, నేను సఫర్ అవ్వను. కానీ నెల 2 నెలలు అయిన కొన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సఫర్ అయిపోతారు కదా. అవును, బాధపడతారు. 30,000 10,000 అయితే బాధపడరు. 30,000 అంటే ఎలా ఉంటది? ఇంకొకటి లైటింగ్ పరంగా దాన్ని ఎలా లాంచ్ చేసి ఇప్పుడు వచ్చిందని చేశారట, కలర్ డిస్ప్లే ఇచ్చారట, కనపడుతుంది అంటున్నారు. ఓకే, దాన్ని మీ ఇప్పుడు కొంచెం బెటర్ చేసా, రిట్రై చేశాను అని అంటున్నారు. లైటింగ్ వరకు బాగుంది, అన్నీ బాగుంది, అన్నీ సూపర్. ఇప్పుడు మీరు ఫోన్లో మీకు ఒక యాప్ ఇచ్చిన యాప్ అసలు నేను తీసుకోలేదు, దాన్ని యూజ్ చేయటం ఎందుకు తలకాయ నొప్పి. బజాజ్ చేతక్లో వన్ ఆఫ్ ది మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ కీ ఇవ్వడం వల్ల ఆ కీ ఫాబ్ సరిగ్గా ఆపరేట్ చేయడం కొంచెం దూరం వస్తే తెలియకపోతే 2 అడుగుల దూరం వెళ్తే ఈ బండి స్టార్ట్ అవ్వదు. అసలు ఎవరన్నా వేసుకెళ్దామంటే 1 కిలోమీటర్ వెళ్తే అయిపోతుంది. నా జేబులో కీ ఉందనుకోండి, మీరు వేసుకెళ్దాం అనుకున్నారు అనుకోండి, బండి ఎక్కారనుకోండి, నేను అక్కడ పక్కన ఏ షాప్లో ఉన్నా మీకు బండి స్టార్ట్ అవ్వదు, స్టాండ్ దిగిందే స్టార్ట్ అవ్వదు. ఒకవేళ తోసుకెళ్దామని అనుకున్నా ఎవడన్నా బండి తోసుకెళ్ళలేడు, బరువు కదా తోసుకెళ్ళలేడు. ఎట్టి పరిస్థితుల్లో దొంగతనానికి ఆస్కారం లేదు.
బండి ఎట్టుకెళ్ళిపోయే ఆస్కారం లేదు. అది ఒక డిసడ్వాంటేజ్. ఎలా అది డిసడ్వాంటేజ్? అడ్వాంటేజే. బండి వేసుకెళ్ళకపోతే ఇప్పుడు ఈ బండ్లు అన్ని దుబ్బేస్తున్నారు కదండి, మొత్తం దుబ్బేస్తున్నారు. తాళం చేయి లేకపోయినా సరే దొడ్లో పార్క్ చేసుకున్న బండి కూడా తాళం వాళ్ళు పట్టుకొచ్చి ఏదో తీలాగా తిప్పేసి పట్టుకుపోతున్నారు. అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు కాస్త సమస్య అంటున్నారు. మరి అది ఆ కీ ఉండడం వల్ల, ఈ రిమోట్ కీ ఉండడం వల్ల? రిమోట్ కీ వల్ల ఊరికే పాకెట్ లో ఉండటం వరకే దాన్ని యూజ్ చేయం లేదండి. అది ఉంటే స్టార్ట్ అవుద్ది అంతే తప్ప దీన్ని ఏమి నొక్కాల్సిన పని లేదు అసలు. దానికి దాంట్లో ఉన్న బ్యాటరీ ఒకటే పోయింది నాకు. బ్యాటరీ ఎంత? 25 రూపీస్. నేనే వేసేసుకున్నాను నాకు తెలిసి. ఇందులో ఉంది చిన్నది, మన ఇదిలో ఉంటది కదా రేడియో వాచిల్లో గట్టా ఉంటది, చిన్నది ఉంటది, దీని పెద్దది ఉంటుంది. దీంట్లో 72 కిలోమీటర్ స్పీడ్ ఇచ్చారు. బట్ మీరు ఎప్పుడు అంత స్పీడ్ వెళ్ళరు? అయితే స్పీడ్ వెళ్ళను కానీ చూశాను 68 దాకా చూశాను. కానీ స్పీడ్ వెళ్తే మాత్రం రేంజ్ తగ్గిపోతుంది. అదే అవును, డబల్ ఉంటే రేంజ్ తగ్గిపోతుంది. డబల్ ఉంటే రేంజ్ 10 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. స్పీడ్ వెళ్తే 10 తగ్గిపోతుంది. 80, 78 అలా వస్తుంది. ఓకే, సింగిల్గా ఉండి 40 బిల్ వెళ్తే 100 వస్తుంది. అందులో మనం లైటింగ్ బాగుంది, అన్నీ బాగుంది. లేడీస్కి కంఫర్ట్ ఎలా ఉంటుంది? లేడీస్ తోలటానికి కష్టం అండి, బరువు. లేడీస్ కష్టమే, లైట్ వెయిట్ కాదు. కూర్చోడానికి అయితే కంఫర్టబుల్, కూర్చోడానికి. డ్రైవింగ్ అయితే కంఫర్టబుల్ కాదు. ఫైనల్గా మీరు ఉపయోగించిన ఈ బజాజ్ చేతక్ని ఉపయోగించారు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 10కి 10 ఇచ్చేయచ్చండి. అంటే అవి మైనరు, అవి పెద్ద. మరి మీకు 30,000 నష్టం కదా. అంటే మరి కంపెనీ వాళ్ళు చేసిన పొరపాటు, అది దీని బండి పొరపాటు కాదుగా. బండి క్వాలిటీ విషయంలో ఈ బండికి ఏ బండి చాలు, నో డౌట్. అందులో అనుమానం లేదు. పెట్రోల్ వెహికల్స్లో కూడా ఈ స్టీల్ బాడీ ఉన్న బండి లేదు, ఒక వెస్పా తప్ప. వెస్పా 25 కిలోమీటర్స్ మైలేజ్, ఎవరు పోయగలరు? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పెట్రో. ఇప్పుడు నా లెక్క యాక్టివ్ వచ్చి 40 కిలోమీటర్స్ వచ్చేది. 40 కిలోమీటర్స్ అంటే నేను 14,000 తిరిగా. 14,000 అంటే 1,000కి వచ్చి 25 లీటర్లు. 14 350 లీటర్ల పెట్రోల్ కాల్చేది. పెట్రోల్ కాల్తుంది పెట్రోల్ వెహికల్ అయితే 350 × 110 దగ్గర 40,000. 40,000 ఆదాయింది. బ్యాటరీ కాస్ట్ వచ్చి ఇప్పుడు 40,000, 45,500 అంటున్నారు వాళ్ళు. దీందండి దీంది 45,000 అంటున్నారు. 45,000 ఆదా అయిపోయిందిగా, బ్యాటరీ వేసుకోవచ్చు. ఇది 50,000 వారంటీ కిలోమీటర్లు. కిలోమీటర్లు 70,000 వరకు వస్తుందని చెప్పారు. 50,000కి వచ్చిందంటే 3 సంవత్సరాలు తొక్కుతాం. 3 సంవత్సరాలు 40,000 బండి కాస్ట్ వచ్చేది. అంతే కదా మీ పెట్టుబడి వచ్చేస్తుంది. దీనికి రిపేర్ అంటే ఏమొస్తుందండి? నేను నాకు తెలిసి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీ మోటార్కి కంప్లైంట్ రావాలి, లేదంటే ఛార్జర్ కంప్లైంట్ వస్తుంది. మెయిన్ ఎక్కువ మోటార్కి రాదు, బ్యాటరీకి వస్తుంది, లేదా ఛార్జర్కి వస్తుంది. ఛార్జర్ రిపేర్ అయిపోతుంది. మామూలు ఎలక్ట్రీషియన్స్లు సీనియర్లు ఉంటే చేసేస్తారు. ఇది మోటార్ అంటారా, మోటార్ కూడా ఇప్పుడు అది లోపలికి నీళ్ళు వెళ్ళే అవకాశం లేదు. లేనప్పుడు మోటార్ కూడా పోదు. మోటార్ పోదంటే వాటర్ మోటార్ వేస్తున్నాం మనం, పోతుందా? 4 సంవత్సరాలను 5 సంవత్సరాలను ఉంటుంది, పోవట్లేదు. బేరింగ్లు పోతాయి, కాకపోతే బేరింగ్లు వేసుకుంటారు. సో 3 సంవత్సరాల వారంటీ అండి దీనికి? ఇది 3 సంవత్సరాల వారంటీ. 50,000 కిలోమీటర్స్. ఇవి ఆల్ వెహికల్స్ ఓన్ వాడకం బళ్ళు. నేను వాడుకున్న, నేను కొనుక్కొని వాడుకొని సంవత్సరానికి 2-3 తీసేస్తూ అమ్మేసుకొని 203 వెహికల్స్ అన్ని కంపెనీలు వాడాను నేను. ఆ కంపెనీ ఈ కంపెనీ అని కాదు, లోనా కాడి నుంచి తిరుపతి బండి కాడి నుంచి చేతక్కు అన్ని కంపెనీలు అన్ని వెహికల్స్. కొత్తది ఏదో వస్తే అది సరదా, మోటార్ ఫీల్డ్ మీద సరదా. ఆ సరదా కొలిది 4 నెలలకి 5 నెలలకి ఎవరైనా మీకు కావాలని వచ్చారనుకోండి మీకు ఇచ్చేయటం. 4,000 5,000 పోతాయి, 10,000 ఆ 10,000 మళ్ళీ వేసుకొని కొనుక్కోవడం. కొనుక్కోండి. ఇప్పుడు చేతక్ ఎంత అండి? నేను కొన్నప్పుడు 9,000. 3 సంవత్సరాలకు వచ్చింది బుక్ చేస్తే 1985లో చేతక్ అప్పుడు కొన్నాను 4 నెలలే ఉంచుకున్నాను. అప్పటి నుంచి చేతక్ అంటే నాకు ఇంటర్ అప్పుడు బరువే, ఇప్పుడే కాదండి. అప్పుడు సస్పెన్షన్ ఎలాగే ఉందో ఇప్పుడు సస్పెన్షన్ అలాగే ఉంది, క్వాలిటీ అలాగే ఉంది. కాకపోతే లుక్ మారింది. అది డబల్ సీట్ ఉండేది, ఇది సింగిల్ సీట్. ఇదేమో
ఇవి యాక్టివా అన్నీ వచ్చినాయి కదా, అవి వచ్చిన తర్వాత చేత కాపేశారు. ఆపేసి ఎలక్ట్రికల్ వెహికల్ గా మళ్ళీ పట్టుకొచ్చారు. సో చూసారు కదండి సత్యనారాయణ గారి బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ రివ్యూ. ఈయనైతే ఇప్పటి వరకు 203 బండ్లు వాడారు. ఇది 203వ బండి, ఎలక్ట్రిక్ బండి అనమాట. ఈ బండిల్లో కన్నా ఎలక్ట్రిక్లు ఇది ఇతనికి చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. ప్రధానంగా ఈయన సీట్ కంఫర్ట్ కానీ సస్పెన్షన్ కానీ నెంబర్ 1గా ఉందంటున్నారు. పైగా బాడీ కూడా ఐరన్ బాడీ ఇవ్వడం వల్ల ఈయనకి బాగా నచ్చిందని చెప్తున్నారు. ఈవెన్ రేటు 30,000 నష్టపోయినా కూడా బండిలో ప్రాబ్లం లేదు కాబట్టి ఈయన 10కి 10కి మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.